గోర్చిక్కుడికాయ, గోర్చిక్కుడికాయ లేదా గోకరకాయ అని కూడా అంటారు. ఇది ఒక పావు కిలో తీసుకున్నా. తీసుకుని దీన్ని పులుసు బెల్లం వేసి కూర చాలా రుచిగా ఉంటుంది. కూర దీన్ని ముందరగా మనం శుభ్రం చేసుకుని అటు ఇటు నారలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉడికించుకుని ఉంచుకోవాలి. కూరకి ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపుకి ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ మినప్పప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, క్వార్టర్ స్పూన్ ఆవాలు, ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి. వేసుకుని మనం వేయించుకోవాలి. పోపు వేగింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు 2, కొద్దిగా కరివేపాకు, ఇందులో గోర్చి ఉడికించుకున్న గోర్చిక్కుడికాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు తగినంత, బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం కూర కంటేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత, చింతపండు రసాన్ని తీసుకున్నా, ఈ గుజ్జును పేస్ట్ చేసి ఈ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా బెల్లం ఇందులో బాగా మిక్స్ చేసుకుని బెల్లం బాగా కరిగేదాకా ఉంచుకోవాలి. బెల్లం కరిగి చింతపండు బెల్లం అన్నీ మిక్స్ అయ్యాయి కూరలోను బాగాను. పచ్చివాసన పోయేదాకా అన్నీ ఉడికాయి. ఇప్పుడు బైండింగ్ కోసమని ఒక స్పూన్ శనగపిండి పైన చల్లితే రుచిగాను ఉంటుంది, బాగాను మనకి బైండింగ్కి కూర దగ్గరగా ఉండి ఉంటుంది. బాగా కలుపుకోవాలి. కూర రెడీ అయింది. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. గోర్చిక్కుడికాయ పులుసు బెల్లంతో కూర రెడీ అయింది. ఇది తీ తీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ మామూలుగా అందరూ తినరు కదా, ఇష్టపడరు ఎక్కువ మంది. అందుకని ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా ఇష్టంగా తింటారన్నమాట. మీరు కూడా ఇది వేడివేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.